హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన జిగర్తాండా డబుల్ఎక్స్ మూవీ గురించి చూద్దాం. నేనైతే ఈ మూవీకి ముందు వచ్చిన జిగర్తాండా మూవీని అసలు చూడలేదు, సో మూవీ అయితే నాకు బాగానే నచ్చింది. అలానే జిగర్తాండా ఫస్ట్ పార్ట్కి ఇప్పుడు వచ్చిన మూవీకి లింక్ ఏమీ లేదు, జస్ట్ జిగర్తాండా మూవీకి ఇది ఒక సోల్ సీక్వెల్ అని చెప్పొచ్చు. జస్ట్ ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే ఒక రౌడీకి సినిమా ప్లాన్ ఉంటుందో సేమ్ ఈ మూవీలో కూడా అంతే ఉంటుంది. బట్ ప్రొసీడింగ్స్ కానీ లారెన్స్ గారి, ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్సెస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మూవీ ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి రాత్రికి ట్రై చేయండి. ఒక నోట్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్లో లానే ఈ పార్ట్లో కూడా జరిగే కథ అంతటిని సినిమాలో షూట్ చేస్తూనే ఉంటారు. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ ఆ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టర్స్. ఓపెన్ చేస్తే స్టోరీ 1973 నల్లమల్ల అడవి ప్రాంతంలో మొదలవుతుంది. రత్నకుమార్ డిఎస్పీగా వచ్చిన మొదటి రోజే ఒక ఏనుగుని షట్టాన్ని చంపేసి ఉంటాడు. అప్పటికే 3 రోజుల్లో 12 ఏనుగుల్ని చంపేశాడని ఒక పోలీస్ డిఎస్పీతో చెప్తుంటాడు. ఆ టైంలో డిఎస్పీ సిగరెట్ వెలిగించడంతో ఆ పోలీస్ డిఎస్పీతో, సార్ ఇది ఫారెస్ట్ ఏరియా కదా, సిగరెట్ వెలిగిస్తే ఎలా అని అంటాడు. దానికి డిఎస్పీ, ఇది సిగరెట్ కాదు, గాంజా అని అంటాడు. షట్టాని ఏనుగుల్ని దారుణంగా చంపి వాటి దంతాలతో వ్యాపారం చేస్తుంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్లే దారిలో ఇద్దరు ఊరి వాళ్ళని షట్టాని చెట్టుకు ఉరివేసి ఉంటాడు. వాళ్ళనే కాదు, ఇంకా 65 మందిని షట్టాన్ని దారుణంగా చంపేసి ఉంటాడు. ఆ ఊరి ప్రజలందరూ డిఎస్పీతో, మీరే మమ్మల్ని ఆ షట్టాన్ని నుండి కాపాడాలయ్యా అని ఒక కండవ మెడలో వేస్తారు. డిఎస్పీ, నేను చూసుకుంటా అని వాళ్ళని వెళ్ళమంటాడు. డిఎస్పీ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి వాళ్ళ కస్టడీలో ఉన్న కొంతమంది ఊరి వాళ్ళని తన మెడలో ఉన్న కండువాలో పేపర్ వెయిట్స్ వేసి దారుణంగా కొడతాడు. వాళ్ళందరూ మాకేం తెలియదంటున్నా కూడా వాళ్ళని హింసిస్తాడు. వాళ్ళని కొడుతున్నప్పుడు వాళ్ళు అరిచే అరుపులు బయట ఉన్న ప్రజలందరికీ వినిపిస్తాయి. డిఎస్పీకి వాళ్ళు ఇచ్చిన వైట్ కండువా రక్తంతో తడిచిపోతుంది. కొంతమంది నిజాయితీగా ఉండే పోలీసులు కూడా ఇలాంటి వాడొచ్చాడేంట్రా అని అనుకుంటారు. ఈ దారుణాలన్నింటి నుండి గూడెం ప్రజల్ని కాపాడాలంటే ఎవరో ఒక మంచి పోలీసు రావాలని కోరుకుంటారు. కట్ చేస్తే సీన్ హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది. కృపా తన మరదలతో ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్తున్నా, పోలీస్ అయ్యాక ఇంటికి వచ్చి మీ నాన్నని పెళ్లికి ఒప్పిస్తా అని అంటాడు. దానికి ఆమె పక్కనే స్టూడెంట్స్ గొడవ పడుతుంటే వెళ్ళి ముందు ఆ గొడవని ఆపు అని అంటుంది. కానీ బేసిక్గానే కృపా బయస్థి రావడంతో ఎస్ఐ అయ్యాక చేస్తాలే ఆ పనులన్నీ అని అంటాడు. కాలేజీలో జరుగుతున్న ఫెస్ట్లో తన పర్ఫార్మెన్స్కి టైం అవడంతో కృపా మరదలు కృపాని మళ్ళీ వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్తుంది. కృపా ఆ స్టూడెంట్స్ వైపు చూస్తూ వెళ్తాడు. కట్ చేస్తే 4 స్టూడెంట్స్ని చంపిన కత్తితో కృపా కాలేజీలో వాళ్ళ శవాల పక్కనే కూర్చుని ఉంటాడు. పోలీసులు కృపాని వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటారు. నెక్స్ట్ సీన్లో మనకి జయకృష్ణ కనిపిస్తాడు. ఇతడు ఒక సినిమా హీరో, ఆ పాపులారిటీతో సీఎం అవ్వాలని ట్రై చేస్తుంటాడు. కానీ కారు మంచికి జయకృష్ణ పోటీ వస్తున్నాడని జిగర్తాండ మర్డర్ క్లబ్తో కలిసి జయకృష్ణకి స్కెచ్ వేస్తారు. జయకృష్ణ సినిమాలు రిలీజ్ అవ్వడానికి అసలు ఎక్కడా థియేటర్స్ దొరకనివ్వరు. కర్నూలులో అయితే 0 షోస్ పడతాయి. ఎందుకంటే కర్నూలులో జిగర్తాండ మర్డర్ క్లబ్ కింగ్ లారెన్స్ ఉంటాడు, అదేనండి ఈ మూవీలో సీజర్. జయకృష్ణ సినిమాని వేయాలనుకున్న ఒక థియేటర్ ఓనర్ని ఆ రీల్స్ని తన మీదే వేసి కాల్చి చంపేస్తాడు. జయకృష్ణకు బదులుగా ఒక చిన్న అనే చిన్న యాక్టర్ సినిమాలని రాష్ట్రం మొత్తం రిలీజ్ చేస్తారు. టైటిల్స్ పడుతుండగా పార్టీ చీఫ్ అండ్ అప్పటి సీఎం అయిన చింతామణి, నెక్స్ట్ ఎలక్షన్లో నేను పీఎంగా పోటీ చేయబోతున్నాను, జయకృష్ణని సీఎం క్యాండిడేట్ అని అంటుంది. కానీ జయకృష్ణ సినిమా ఫ్లాప్ అయిందని తెలిసి, తనకు ప్రజాదరణ తగ్గుతుందని తెలిసి, మీకు వచ్చే ప్రతి టికెట్ ఓటుగా మారాలి, హీరోలాగే కాదు పొలిటీషియన్గా ఆలోచించండి అని అంటుంది. జయకృష్ణ తనకి సీఎం అయ్యే ఛాన్స్ మిస్ అయ్యి కారు మంచికి వెళ్తుందని అర్థమవుతుంది. జయకృష్ణ తన తమ్ముడైన డిఎస్పీ రత్నకుమార్కి కాల్ చేసి ఇంటికి పిలుస్తాడు. విషయమంతా చెప్పి సూసైడ్ చేసుకోవాలనిపించిందని చాలా బాధపడతాడు. డిఎస్పీ జయకృష్ణతో, ఇప్పుడున్న ఈ పొజిషన్, ఈ లైఫ్ నువ్విచ్చిందే, నీకోసం వాళ్ళందరినీ నేను లేపేస్తానని మాటిచ్చి వెళ్తాడు. పోలీస్ ఫైల్స్ ఓపెన్ చేసి 4 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తాడు. ఆ 4 కూడా పోలీస్ ఆఫీసర్స్గా సెలెక్ట్ అయ్యి ఏదో ఒక మర్డర్ చేయడం వలనో లేదా మర్డర్ కేసులో ఇరుక్కోవడం వలనో జాబ్ రాక జైల్లో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళే. వాళ్ళ 4కి కారు మంచికి సపోర్ట్గా ఉన్న 4 మెయిన్ పిల్లర్స్ ఫైల్స్ ఇచ్చి, ఇది గవర్నమెంట్ సీక్రెట్ మిషన్, పని పూర్తి అయితే మీకు జాబ్స్ వస్తాయని అంటాడు. వాళ్ళలో అత్యంత ప్రమాదకరమైన జిగర్తాండ మర్డర్ క్లబ్ కింగ్ సీజర్ ఫైల్ మన కృపా చేతిలోకి పడుతుంది. కట్ చేస్తే కాలేజ్ దగ్గర 4 స్టూడెంట్స్ మర్డర్ జరుగుతాయి కదా, అవి చేసింది కృపా కాదు, ఎవరో 4 రౌడీలు ఆ స్టూడెంట్స్ని చంపేస్తారు. అది చూసిన కృపా మూర్చిపోయి కింద పడిపోతాడు. ఒక రౌడీ ఆ కత్తిని కృపా చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. అంత భయస్థుడి చేతిలోకి సీజర్ ఫైల్ వస్తుంది. సీజర్ ఒక నోటోరియస్ గ్యాంగ్స్టర్. తనకు అడ్డం వచ్చిన తన గురువుని కూడా అత్యంత కిరాతకంగా వాళ్ళ ఫ్యామిలీ ముందే కాల్చి చంపేస్తాడు. అండ్ మనోడు క్లింట్ ఈస్ట్వుడ్కి పెద్ద ఫ్యాన్. హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకి ఈయన పేరు పెద్ద పరిచయం అక్కర్లేదనుకోండి. సీజర్ కారు మంచి ఇచ్చే పార్టీకి అటెండ్ అయ్యి ఎంజాయ్ చేస్తుండగా కారు మంచి హీరో చిన్నతో, చూసావా నువ్వు సినిమాల్లో చేసే డ్యాన్స్ కన్నా మావాడు డ్యాన్స్ ఇంకా ఎరగదీశాడని అంటాడు. దానికి చిన్న, అవును కానీ ఏం లాభం, నల్లగా ఉన్నాడు, నాలాగా తెల్లగా ఉంటే హీరో అయ్యి ఉండేవాడు, నల్లవాడిని హీరోగా పెట్టి ఎవరు సినిమా తీస్తారని అంటాడు. డబ్బులుండి బెదిరిస్తే సినిమా ఎవరు డైరెక్ట్ చేయరు కదా అని అంటాడు. ఇప్పుడొచ్చే పాన్ ఇండియా సినిమాల్లో ఇలాంటి ఒక నల్ల హీరోని చూడగలమా అని అంటాడు. దానికి అందరూ ఎగతాళిగా నవ్వుతారు. సీజర్ చిన్నాని కొట్టి, నేనే మొదటి నల్ల హీరో అవుతాని అంటాడు. పాన్ ఇండియా సినిమా తీయాలని సీజర్ ఫిక్స్ అవుతాడు. మొదటి ఇండియన్ నల్ల క్లింట్ ఈస్ట్వుడ్ని డైరెక్ట్ చేయడానికి డైరెక్టర్ కావాలని పోస్టర్ రిలీజ్ చేస్తాడు. ఆ అడ్వర్టైజింగ్కి చాలామంది సీజర్కి స్టోరీ చెప్పడానికి వస్తారు. వాళ్ళలో కృపా కూడా ఉంటాడు. కృపా 2 వీక్స్
బ్యాక్ జైలు నుండి బయటకు వచ్చి ఉంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చేస్తున్న తన ఫ్రెండ్ దొరబాబును తీసుకుని సీజర్ ఇంటికి వస్తాడు. కానీ ఇద్దరికి భయం వేసి స్టోరీ చెప్పకుండానే వెళ్ళిపోవాలని వెళ్తుంటే సీజర్ వాళ్ళని చూసి ఇంతమంది ఓపికగా నిలబడుంటే మీరేంట్రా వెళ్తున్నారని అంటాడు. అప్పటికే సీజర్ ఎన్నో కథలను విని విసిగిపోయి ఉంటాడు. సీజర్ పిలవగానే కృపాను దొరబాబు గుండెలో వణుకు స్టార్ట్ అవుతుంది. బట్ కృపా ధైర్యం తెచ్చుకుని సీజర్తో, నేను నీతో ఆస్కార్ విన్నింగ్ మూవీ తీద్దామని వచ్చాను, గాడ్ ఫాదర్ లాంటి గ్యాంగ్స్టర్ మూవీ తీస్తా, అది నీ బయోగ్రఫీనే అని అంటాడు. కానీ ఇక్కడ క్రియేటివ్ పీపుల్కి అసలు రెస్పెక్టే లేదు, తిట్టడం కొట్టడం చేస్తున్నారు, అందుకే వెళ్ళిపోతున్నారని వెళ్ళిపోతాడు. లైఫ్లో ఎప్పుడూ ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వని సీజర్ కృపాని సార్ అని పిలిచి వచ్చి కుర్చీలో కూర్చోమని అంటాడు. తన యాక్టింగ్ వర్కౌట్ అవడంతో కృపా వెళ్ళి సీజర్ కుర్చీలో కూర్చుంటాడు. సీజర్ మనిషి కృపాని మా అన్న కుర్చీలోనే కూర్చుంటామని అరుస్తుంటే సీజర్ వాడిని కొట్టి, ఆ డైరెక్షన్ ఛాన్స్ మీకే ఇస్తున్నాను, మీరే సినిమా తీయండి అని అంటాడు. దానికి కృపా కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ డే కృపా అండ్ దొరబాబు సీజర్ని కలిసి అసలు నీ కథ మొదటి నుంచి నాకు చెప్తావా అని అడుగుతాడు. అసలు మీ పేరేంటి అలియాస్ సీజర్, అదేంటి దాని వెనకున్న కథ ఏంటని అడుగుతారు. ఇక్కడ కొంచెం కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. 1960లో కోయలగుంటలో ఇంగ్లీష్ మూవీ షూటింగ్ జరుగుతుండగా ఆ మూవీలో హీరో వైపు ఒక ఆమోతు పడవడానికి వెళ్తుంది. ఆ కుర్చీలో కూర్చొని ఆ హీరో అక్కడే ఉంటాడు. దాన్ని ఆపడానికి భయంతో ఎవరూ ముందుకు రారు. కానీ సీజర్ ముందుకు వెళ్లి ఆ ఆమోతుని ఆపి ఆ హీరోని రక్షిస్తాడు. తనని రక్షించినందుకు ఆ హీరో సీజర్కి ఒక కౌబాయ్ టోపీని గిఫ్ట్గా ఇస్తాడు. కానీ సీజర్ నాకు టోపీ వద్దు, నీ గన్ కావాలని అడగ్గా ఆయన ఒక బొమ్మ గన్ని ఇస్తాడు. ఆ హీరో సీజర్ని నీ పేరేంటని అడగ్గా వాళ్ళమ్మ అలీ అని పేరు పెట్టిందని, మీరేదైనా మంచి పేరు పెట్టమని అడుగుతాడు. అప్పుడు ఆ హీరో అమ్మ పెట్టిన పేరు మార్చకూడదు అని చెప్పి నీ పేరుకు కొంచెం అడిషన్ చేస్తానని తన సినిమా పేరు అయిన సీజర్ని కలిపి అలియాస్ సీజర్ అని పేరు పెడతాడు. సీజర్ ఆ హీరోని నీ పేరేంటని అడగ్గా ఆయన క్లింట్ ఈస్ట్వుడ్ అని అంటాడు. ఆయన మీద ఉన్న అభిమానంతోనే సీజర్ క్లింటన్ టాకీస్ అని ఒక థియేటర్ని కూడా ఓపెన్ చేస్తాడు. అదంతా విన్న దొరబాబు నవ్వుకుంటాడు. సీజర్ తన వైఫ్తో మాట్లాడుతుండగా దొరబాబు కృపతో వీడికి క్లింట్ ఈస్ట్వుడ్ పేరు పెట్టడం ఏంటి, గన్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని నవ్వుకుంటాడు. సీజర్ రోడ్ మీద బెంచ్ వేసుకుని కూర్చుని గన్తో దొరబాబుకి ఎయిమ్ చేసి, ఇందాక నన్ను వెక్కిరించావు కదా, ఈ గన్తో నీ నోరు మూయించనా అని అనడంతో దొరబాబు చాలా భయపడతాడు. సీజర్ మూర్తిని పిలిచి క్లింట్ ఈస్ట్వుడ్ ఇచ్చిన బొమ్మ తుపాకీ ఇదే అని కృపకి ఇస్తాడు. దొరబాబు ఆ గన్ని చూసి, ఇది గన్ కాదు, 8mm కెమెరా, దీంతో మీరు సినిమా కూడా తీయొచ్చని చెప్పి మీరు హీరో అవ్వాలని క్లింట్ ఈస్ట్వుడ్ ఆ రోజే దీవించారని అంటాడు. మూవీ ఓపెనింగ్కి సీజర్ కారు మంచిని, అలాగే మిగిలిన ముగ్గురు మెయిన్ పిల్లర్స్ అయిన పెద్ద ఆయనని, మల్లిని, కాదర్ బాషా అని పిలుస్తాడు. ఆ ముగ్గురితో పాటు డిఎస్పీ రత్నకుమార్ అసైన్మెంట్లో పంపిన పోలీసులు కూడా వస్తారు. సీజర్ దగ్గర కృపా ఎలా అయితే డైరెక్టర్ ముసుగులో ఉన్నాడో వాళ్ళు కూడా ఆ ముగ్గురు గ్యాంగ్స్లో జాయిన్ అయి ఉంటారు. కృపా దగ్గరికి ఆ ఏరియా ఎస్ఐ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ డిఎస్పీ పంపిన చిన్న కాగితం మొక్కని ఇస్తాడు. దాంట్లో ఆగస్ట్ 15 పని ముగించమని ఉంటుంది. సినిమా షూటింగ్లో 30 గడిచిపోతాయి. సీజర్ జోగిని హత్య చేసిన కారణంగా కోర్టులో హాజరవుతాడు. కానీ ఏ సాక్ష్యం లేకపోవడంతో సీజర్ విడుదలైపోతాడు. కానీ జోగి కొడుకు కొంతమందిని తీసుకుని వచ్చి సీజర్ మీద కోర్టు బయటే అటాక్ చేపిస్తాడు. సీజర్ వాళ్ళందరినీ కొట్టి జోగి కొడుకును మాత్రం ప్రాణాలతో వదిలేస్తాడు. ఇప్పుడు రియల్ ఫైట్ జరగబోతుంది, దాని మొత్తాన్ని సినిమా కోసం షూట్ చేయమని ఫైట్ జరిగే ముందే చెప్పడంతో కృపా ఆ ఫైట్ అంతా షూట్ చేస్తాడు. ఆగస్ట్ 15 వస్తుంది. కానీ ఆ నలుగురిలో ఎవరిని వెళ్లిన పోలీసులు చంపలేకపోవడంతో డిఎస్పీ నలుగురిని పిలిపిస్తాడు. డిఎస్పీ షట్టాని మనిషిని తన కస్టడీలో పెట్టుకుని ఉంటాడు. అతని బ్యాగ్లో ఉన్న ఒక గాజు సీసాన్ని తీసుకుని రూమ్ లోపలికి వెళ్తాడు. వెళ్లిన నలుగురిలో ఒకరు కూడా పని పూర్తి చేయకపోవడంతో డిఎస్పీ చాలా కోపడతాడు. అక్కడున్న పోలీస్ ఆఫీసర్తో, అసలు ఎవరు వీళ్ళని సెలెక్ట్ చేసిందని అంటాడు. అతను మీరేగా సార్ అని అంటాడు. డిఎస్పీకి ఆన్సర్ నచ్చకపోవడంతో ఆ పోలీసుని కొట్టి చంపేస్తాడు. డిఎస్పీ తను తీసుకువచ్చిన విషం బాటిల్ ఇచ్చి, సెప్టెంబర్ 1 వాళ్ళని చంపండి, లేదా నెక్స్ట్ డే మీరు ఈ విషం తాగి చనిపోండి, లేకపోతే మీ ఫ్యామిలీలో ఒక్కరిని కూడా వదలనని చెప్తాడు. అదే సమయంలో అక్కడికి షట్టాని గుర్రం మీద తన మనుషులతో వస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ భయపడుతూ వచ్చి డిఎస్పీకి షట్టానిని చూపించి షూటింగ్ ఆర్డర్స్ ఇవ్వండి సార్ అని అంటాడు. డిఎస్పీ ఆ పోలీస్ ఆఫీసర్తో, వాడు వచ్చి ఒక 10 పోలీసులను చంపేస్తే నీకు ఓకేనా, వాడి మనిషిని వదిలేయండి అని అంటాడు. తన మనిషిని వదిలేయడంతో షట్టాని వెళ్ళిపోతాడు. అప్పుడే కృపకి షట్టాని గురించి, తన పవర్ గురించి తెలుస్తుంది. సీజర్ వైఫ్ సీమంతం ఫంక్షన్కి సీజర్ కారు మంచిని, మిగిలిన ముగ్గురిని పిలుస్తాడు. ఆ టైంలో సీజర్ బాగా తాగి తన వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. అదే టైంలో కృపకి సీజర్ ఎందుకిలా క్రూరంగా మారాడో బేవుల అమ్మ తనకి చెప్తుంది. సీజర్ ఫాదర్ కొమరయ్య అడవిలో వేటాడి బతుకుతుంటాడు. కానీ ఏం జరిగినా ఏనుగుని మాత్రం వేటాడనని వాళ్ళ గూడెం దేవతకి మొక్కుకుంటాడు. కానీ ఒక ఇంగ్లీష్ వ్యక్తి 1,000 ఇస్తా అనడంతో కొమరయ్య తన ఇద్దరు కొడుకులతో అడవికి వెళ్లి ఒక ఏనుగుని వేటాడి చంపుతాడు. ఆ టైంలో సీజర్కి చనిపోయిన ఏను యొక్క పిల్ల కనిపించి జాలితో దాన్ని వదిలేస్తాడు. సీజర్ దాన్ని చంపకుండా జాలిపడి వదిలేయడంతో వాళ్ళ నాన్న, ఎందుకలా చేసావు, మనల్ని వదలవని అంటాడు. అదే టైంలో ఏనుగు వచ్చి సీజర్ అన్నని చంపేస్తుంది. ఆ రోజు నుండి కొమరయ్య కూడా కాస్త మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. అప్పటి నుండి సీజర్ కనికరం లేకుండా తయారయ్యాడని, జాలి చూపడం వల్లే తన కుటుంబం అలా అయిందని, ఆ రోజు నుండి ఇలా క్రూరంగా మారాడని చెప్తుంది. సీజర్ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, రేపు త్వరగా రా శ్రీమంతానికని చెప్తాడు. ఆ టైంలో అతను తెచ్చుకున్న ప్రాస్టిట్యూట్ని కూడా సీజర్ చూస్తాడు. బాగా తాగి ఉన్న సీజర్ని కృపా తీసుకుని వచ్చి తన ఇంట్లో పడుకోబెడతాడు. కృపా దొరబాబుతో, వాడు బాగా తాగి ఉన్నాడు, కావాలంటే అప్పుడు నేను వాడిని చంపేసి ఉండవచ్చు, కానీ ఇందాక బేవులమ్మ వాడి గురించి చెప్తూ నన్ను అన్నా అని పిలిచింది, అందుకే వాడిని నేను చంపలేకపోయానని చెప్తాడు.
పెద్ద ఆయనని చంపడానికి డిఎస్పీ పంపిన వాడు ఆయన్ని చంపేసి పరిగెత్తుకుంటూ వచ్చి కృపను తగులుతాడు. కృపవాడితో మాట్లాడడం సీజర్ మనిషి మూర్తి చూస్తాడు. మూర్తి కృపతో నీ ఫ్రెండా అని అడిగితే కాదు, ఎవరో దెబ్బ తగిలిందంటే హాస్పిటల్ అడ్రస్ చెప్పానని అంటాడు. మార్నింగ్ శ్రీమంతంలో సీజర్ పెద్దాయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ బేవులామకు కోపం వచ్చి అరుస్తుంది. ఆ గొడవలో సీజర్ బేవులామని కొడతాడు. సీజర్ కొట్టడంతో బేవులామ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ టైంలోనే సీజర్కి పెద్దాయన చనిపోయాడని తెలుస్తుంది. పెద్దాయన చావు మీద సీజర్కి డౌట్ వచ్చి పోస్ట్ మార్టం చేపిస్తే ఎవరో హత్య చేశారని తెలుస్తుంది. సీజర్ వాళ్ళందరితోటి నా ఫంక్షన్కే వచ్చి పెద్దాయన్ని చంపుతారా అని తనకు డౌట్ వచ్చి మళ్ళీ కాదర్ భాషలతో గొడవ పడతాడు. అప్పుడు వాళ్ళందరూ సీజర్తో వ్యాపారంలో పోటీ ఉండొచ్చు కానీ అంత మాత్రాన మన పెద్దాయన్ని మేమే ఎందుకు చంపుకుంటాం, కాస్త ఆలోచించమని చెప్తారు. మన ఫంక్షన్కి బయట వాళ్ళు ఎవరైనా వచ్చిండొచ్చని అంటారు. అప్పుడు సీజర్కి నైట్ పెద్దాయనతో ఉన్న ప్రాస్టిట్యూట్ గుర్తొచ్చి ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఏం జరిగిందో చెప్పకపోతే నీ బిడ్డని చంపేస్తానడంతో ఆమె పెద్దాయన్ని చంపడానికి వచ్చిన వ్యక్తి గురించి చెప్తుంది. సీజర్ ఎంక్వైరీలో పెద్దాయన్ని చంపింది పోలీస్ అని అర్థమవుతుంది. సీజర్ పెద్దాయన్ని చంపిన వాడిని పట్టుకుని వాడిని క్లింటన్ థియేటర్కి తీసుకొస్తాడు. మీలో ఎవరైనా జాన్విక్ ఫోర్త్ పార్ట్ ఎండింగ్లో వచ్చే గన్ ఫైట్ చూసారా? ఆల్మోస్ట్ అదే స్టైల్లో క్లింటన్ థియేటర్లో వాడిని చంపేస్తాడు. అతన్ని చంపే ముందు మూర్తి ఆ పోలీసుని గుర్తుపట్టి కృపతో ఆ పోలీస్ మాట్లాడాడని సీజర్కి చెప్పబోతుండగా కృప సీజర్తో ఆ పోలీస్కి మూర్తికి లింక్ ఉందని నాకు తెలుసని అంటాడు. కృప ఎలాగైనా సీజర్ని చంపాలి అని కృప గురించి సీజర్కి తెలియకూడదని ఆ పోలీస్ అనుకుంటాడు. మూర్తిని అందరూ ఇన్ఫార్మర్ అనుకోవాలని ఆ పోలీస్ మూర్తితోటి మూర్తి నువ్వు పారిపోరా అని అంటాడు. సీజర్ పోలీసుని షూట్ చేయడం దగ్గరగా చూసిన మూర్తి మూర్ఛతో పడిపోతాడు. సీజర్ మూర్తిని కూడా షూట్ చేసి చంపేస్తాడు. తన మనుషులతో వీడు మూర్చిపోతుంటే మీకేం గుర్తొస్తుందిరా అని అడుగుతాడు. అప్పుడు సీజర్ వాళ్లతో హైదరాబాద్లో కారు మంచి అన్న కోసం నలుగురు స్టూడెంట్ని చంపాం కదా, ఆ రోజు ఒకడు ఇలానే మూర్చితో పడిపోయాడు, మనం మర్డర్ చేస్తే వాడు జైలుకి పోయాడని నవ్వుకుంటాడు. పెద్దాయన్ని శవాన్ని కాల్చే టైంలో సీజర్ మనుషులు సీజర్తో ఈ కృప గురించి కూడా మూర్తి ఏదో చెప్పబోతున్నాడన్న నాకెందుకో వీడు కూడా పోలీసేమో అనిపిస్తుందని అంటారు. కానీ సీజర్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోడు. కృప దొరబాబుతో నా లైఫ్ని స్పాయిల్ చేసిన వీడిని వదలను, సినిమా అనే వీడి వీక్నెస్ని ఉపయోగించే వీడిని అంతం చేస్తాని అంటాడు. సీజర్ కాదర్ భాష మళ్ళీ కోసం వచ్చిన ఇద్దరు పోలీస్ ఇన్ఫార్మర్స్ని కూడా అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత గన్ని కృప వైపు తిప్పి ఎయిమ్ చేస్తాడు. ఇక్కడే ఇంటర్వెల్ సీన్ పడుతుంది. ఆ నెక్స్ట్ డే కృప నేను సినిమాని డైరెక్ట్ చేయను వెళ్ళిపోతా అని అంటాడు. దానికి సీజర్ ఎందుకు అని అంటాడు. దానికి కృప నీ బయోగ్రఫీలో ఏముంది, అరవడం చంపడం తప్ప నా దగ్గర ఒక ఐడియా ఉంది, చేద్దామంటే చేద్దాం లేకపోతే వద్దు అని అంటాడు. నేనైతే సినిమాని ఆస్కార్కి పంపాలి అనుకుంటున్నా, అలానే నువ్వు కూడా మొదటి నల్ల హీరో అవ్వాలి అనుకుంటున్నావు, ఇద్దరికీ టైం లేదు. నువ్వు కాదంటే ఈ మధ్య రజనీకాంత్ అని ఒక నల్ల వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు, మొదటి నల్ల హీరో కావాలనే నీ కళ్ళ చెదిరిపోద్దని అంటాడు. సీజర్ ఓకే నీ ఐడియా చెప్పు అని అంటాడు. సీజర్ని చంపాలనే కృప వేసుకున్న ప్లాన్ని మూవీ రూపంలో సీజర్కి చెప్తాడు. హీరో అంటే ప్రజల్ని కాపాడాలి, క్లింట్ ఈస్ట్వుడ్ కూడా తన సినిమాల్లో అలానే చేస్తాడు. సో మీ ఊరి ప్రజలందరూ కూడా షట్టాని అనే వాడి చేతిలో రోజు చచ్చి బతుకుతున్నారు, నువ్వు వెళ్ళి వాడిని పట్టుకుని పోలీసులకు ప్రాణాలతో అప్పగించు, అప్పుడే ఈ ప్రపంచానికి నువ్వే మొదటి నల్ల క్లింట్ ఈస్ట్వుడ్ అని చెప్తాడు. షట్టాని పేరు వినగానే సీజర్ మనుషులందరూ భయపడి వద్దు అని అంటారు. కానీ సీజర్ కన్విన్స్ అయ్యి వెళ్దామంటాడు. నిజానికి కృప ప్లాన్ ఏంటంటే సినిమా అనే మాయలో షట్టాని మీదకి ఉసిగొలిపితే షట్టాని సీజర్ని చంపేస్తాడని. సో సీజర్ని నమ్మించి గూడెన్కి తీసుకెళ్తాడు. కట్ చేస్తే షట్టాని ఇంట్రడక్షన్. అతడి ఇంట్రడక్షన్లో ఏనుగులను చంపే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. చెప్పడం కన్నా మీరు అది చూసి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగా తీశారు. షట్టాని ఎంత క్రూరుడో మనం వీడియో స్టార్టింగ్లోనే చూసాం. సీజర్ అండ్ కృప వాళ్ళ గూడెంకి చేరుకుంటారు. బేవులామా మిగిలిన అందరూ తనని కొట్టినందుకు సారీ చెప్పి ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాడేమో అని అనుకుంటారు. కానీ సీజర్ వాళ్ళని గన్తో బెదిరించి అందరినీ ఒక చోట కూర్చోబెట్టి తన మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి మీ అందరినీ కాపాడడానికి వచ్చిన హీరోని నేను అని అంటాడు. అప్పుడు బేవులామా అలా అయితే పక్కనే పోలీస్ క్యాంప్ ఉంది, మన గూడెం ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్నారు, ముందు వెళ్లి చేతనైతే వాళ్ళని విడిపించని అంటుంది. సీజర్ జనంతో ఆ ప్లేస్కి వెళ్తాడు. సీజర్ డిఎస్పీతో మా వాళ్ళందరినీ వదిలేస్తే ఆ షట్టాని నేను 4 రోజుల్లో పట్టిస్తా అని అంటాడు. అక్కడ జరుగుతున్నదంతా కృప కెమెరాలో సీక్రెట్గా రికార్డ్ చేస్తూ ఉంటాడు. డిఎస్పీ కృపని పిలుస్తాడు. సీజర్ డిఎస్పీని అతనితో నీకేం పని అంటాడు. అప్పుడు డిఎస్పీ అడవి మనుషుల్లో చదువుకున్న వ్యక్తి ఎలా వచ్చాడా అని అడిగానంటాడు. అప్పుడు సీజర్ నేను తీస్తున్న సినిమాకి డైరెక్టర్ అతనని చెప్తాడు. డిఎస్పీ ఏ కృపని సీజర్ని చంపమని పంపిస్తాడు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలని డిఎస్పీ తెలివిగా ఆలోచించి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీ డైరెక్టర్ని రాసివ్వమని అంటాడు. అక్కడున్న ఎవరికి చదువు రాకపోవడంతో కృప ధైర్యంగా తన ప్లాన్ని డిఎస్పీకి రాసిస్తాడు. అదంతా చదివిన డిఎస్పీకి కృప ప్లాన్ అర్థమయ్యి సరే 4 రోజులు గడివిస్తున్నా, మీ డైరెక్టర్ రాసిచ్చిన దాని మీద ఒక వేలుముద్ర వేసి మీ వాళ్ళందరినీ తీసుకెళ్లమంటాడు. సీజర్ అందరినీ విడిపించడంతో అందరూ సీజర్ని దేవుడిలా చూస్తాడు. ఆ రాత్రి గూడెంకి వెళ్లిన కృపకి అక్కడ ఆడవాళ్లపైన పోలీసులు డిఎస్పీ చేసే అగాయిత్యాలన్నీ తెలుసుకుని వాటన్నిటిని కెమెరాలో రికార్డ్ చేస్తాడు. ఆ టైంలో బేవులామ కృపతో నువ్వు తీసే సినిమా వలనైనా ఆయన మారతాడని నా నమ్మకం అన్నా అని అంటుంది. సీజర్ తన మామతో అందరినీ కాపాడితే కనీసం ఉత్సవం కూడా చేయవా అని డప్పు కొట్టబోతాడు. దానికి సీజర్ మామ డప్పు కొడితే ఆ షట్టాని వచ్చి అందరినీ చంపేస్తాడు, అందుకే అమ్మవారి జాతర కూడా మేము చేయడం ఆపేశామని అంటాడు. అదే టైంలో కొంతమంది షట్టాని మనుషులు గూడెం మీదకి వస్తారు. సీజర్ తన జనంతో వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళని పట్టుకుంటాడు. వాళ్ళు ఇద్దరిని షూట్ చేసి మూడో వాడిని షట్టాని ఎక్కడుంటాడో చూపించమంటాడు.
వాడు భయపడి షట్టాని వేటాడే ప్లేస్కి సీజర్ని తీసుకెళ్తాడు. అదంతా షూట్ చేయడానికి కృప కూడా వెళ్తాడు. షట్టాని ఏనుగుల్ని వేటాడుతుంటే సీజర్ షట్టాని మనుషుల్ని వేటాడుతాడు. షట్టాని ఒక ప్రెగ్నెన్సీతో ఉన్న ఏనుగుని చంపబోయే టైంలో సీజర్ అక్కడికి వచ్చి షట్టానిని పక్కకు తోసేస్తాడు. షట్టానికి సీజర్కి జరిగిన హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో ఎవరూ తగ్గరు. కానీ షట్టాని సీజర్కి నాటు విషయాన్ని గుచ్చి వెళ్ళిపోతాడు. ఆ విషయం వల్ల సీజర్ చనిపోతాడని కృప కూడా సీజర్ని అడవిలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ సమయంలోనే ప్రెగ్నెన్సీతో ఉన్న ఎలిఫెంట్ అనేది డెలివరీ అవుతుంది. సగం దూరం వెళ్ళిన కృప రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చి సీజర్ని గూడెంకి తీసుకెళ్తాడు. బేవులమ్మ విషయానికి విరుగుడు ఇచ్చి సీజర్ని కాపాడుతుంది. బేవులమ్మ కృపతో నువ్వు నా పాలిట దేవుడు అన్నా నా భర్తని కాపాడావని అంటుంది. కృప ఆ మాటలకి చాలా ఎమోషనల్ అవుతాడు. అదే రోజు రాత్రి కొన్ని ఏనుగులు గూడెం మీదకి వస్తాయి. అందరూ అవి వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చాయని అనుకుంటారు. సీజర్ వాటిని చంపాలని వెళ్తుంటే బేవురామ్మ అది నీకోసమే వచ్చింది, నువ్వు చేసిన మేలు కోసం నీకు కృతజ్ఞత చెప్పడానికి వచ్చింది, దాని కళ్ళు చూడమని చెప్తుంది. ఆ ఏనుగు సీజర్ తల మీద తొండం పెట్టి చాలా ఎమోషనల్ అవుతుంది. సీజర్ తండ్రి మీద కూడా అవి తన తొండాన్ని పెడతాయి. ఆ క్షణం తర్వాత ఆయన ఏనుగులు తనని క్షమించాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఆ ఏనుగులు అడవిలోనికి వెళ్ళిపోతాయి. ఆ టైంలో సీజర్ వాళ్ళ నాన్న మనం అసలు ఇక్కడ నుండి వెళ్ళిపోకుండా ఉండాల్సిందిరా, ఇదే మన ఊరు, వీళ్ళే మన ప్రజలు అని సీజర్ని ఏడుస్తూ కౌగిలించుకుంటాడు. ఆ ఏనుగు తనని క్షమించిందని సీజర్ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ దేవునికి మొక్కుకుంటాడు. ఆ ఆనందంలోనే ఆయన చనిపోతాడు. నెక్స్ట్ సీన్లో సీజర్ క్లింట్ ఈస్ట్వుడ్ స్టైల్లో గుర్రం మీద వెళ్ళి షట్టాని మనుషుల మీద అటాక్ చేస్తాడు. సీజర్ షట్టానిని బాగా కొట్టి ప్రాణాలతో పట్టుకుని డిఎస్పీ దగ్గరికి తీసుకెళ్తాడు. డిఎస్పీ దగ్గరికి వెళ్ళిన సీజర్ సీఎంని పిలిస్తేనే షట్టానిని అప్పగిస్తానని అంటాడు. ఇంతకాలం మా గూడెం ప్రజల్ని అందరూ హింసించారు, ఇకపై అలా జరగనివ్వరని అంటాడు. కానీ డిఎస్పీ నువ్వు షట్టానిని తీసుకుని వచ్చావని నమ్మకం ఏంటని అడుగుతాడు. దానికి సీజర్ సరే షట్టానిని తీసుకుని వస్తా, వాడిని గుర్తుపట్టడానికి మీ దగ్గర వాడి ఫోటో ఒక్కటైనా ఉందా అని అడగ్గా డిఎస్పీ లేదు, వాడి వేలుముద్రలు మాత్రమే ఉన్నాయని అంటాడు. వెంటనే సీజర్ తను కట్ చేసి తెచ్చిన షట్టాన్ని ఎడమ చేతి వెళ్ళనిస్తాడు. వాటిని చూసిన డిఎస్పీ భయపడతాడు. చేసేదేం లేక డిఎస్పీ సీఎంకి విషయం చెప్పి ఇక్కడికి రమ్మంటాడు. సీఎం చింతామని అక్కడికి రాగానే డిఎస్పీని చూసి మీరు చేయలేనిది ఒక నార్మల్ పర్సన్ చేశాడు, మీకు సిగ్గుగా లేదా అని అంటుంది. సీజర్ సీఎంని కలిసి షట్టానిని అప్పగిస్తాడు. నెలలోపు మీ అందరినీ షెడ్యూల్ ట్రైబ్లో చేరుస్తానని చెప్పి సీఎం వెళ్ళిపోతుంది. సీజర్ డిఎస్పీతో ఇంకొక లెక్క మిగిలి ఉందని డిఎస్పీకి వార్నింగ్ ఇస్తాడు. సంతోషంలో ఉన్న గూడెం ప్రజలందరూ జాతర చేసుకుంటుంటారు. ఆ జాతరలో కృప సీజర్తో డిఎస్పీని తలుచుకుంటేనే భయంగా ఉందంటాడు. దానికి సీజర్ వాడిని చంపడమే మన సినిమాకి ఎండింగ్ అని అంటాడు. కృప అండ్ సీజర్ ఇద్దరు హ్యాపీగా జాతరలో డ్యాన్స్ వేస్తారు. ఆ జాతరలోనే కృపకి ఆ గూడెంలో నచ్చిన అమ్మాయితోటి సీజర్ పెళ్లి చేస్తాడు. డిఎస్పీ కొంత దూరం వెళ్ళాక షట్టానిని అడవిలో వదిలేస్తాడు. ఆ టైంలో సీజర్ వైఫ్ డెలివరీ అవుతుంటుంది. వాళ్ళ ఆచారం ప్రకారం కోడిముళ్ళు అనే దాన్ని తెస్తేనే బిడ్డను చూపిస్తారు. సో దానికోసం సీజర్ అని కృప అడవిలోనికి వెళ్తారు. ఆ అడవిలో ఎవరో గన్తోటి ఏనుగుని కాల్చడం వినిపించి ఇద్దరు అటువైపు వెళ్తారు. షటాని అక్కడున్న ఏనుగులతో పోరాడి వాటిని చంపుతుంటాడు. అయితే వాటిని చంపే టైంలో షటాని కూడా బాగా గాయపడతాడు. అప్పుడే షటాని సీజర్కి పోలీస్ స్టేషన్లో తనని అప్పగించాక ఏం జరిగిందో చెప్తాడు. సీఎం కారు మంచిని చెప్పుతో కొట్టి షటానిని పట్టుకోలేక కాదు డిఎస్పీ ఇక్కడ ఉంది, నువ్వు ఆ సీజర్ని పంపి ఏదో ఘనకార్యం చేసినట్టు వాడిని పట్టించావని అంటుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు షటానిని అడవిలోకి ఉంచింది, డిఎస్పీని పంపించి గూడెం ప్రజలను చిత్రహింసలు పెట్టించేది సీఎం చింతామనే. ప్రస్తుతం సీజర్ వాళ్ళుంటున్న గూడెం కొండని, అలానే ఇంకో 3 కొండల్ని ఢిల్లీలో ఉన్న కొంతమందికి ఆఫర్ చేసి ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకుని చింతామణి పీఎం అవడానికి ప్లాన్ వేస్తుంది. అందుకే అడవిలో ఉన్న మృగాల్ని చంపడానికి షటానిని, గూడెం ప్రజల్ని చంపడానికి డిఎస్పీని అక్కడికి పంపిస్తుంది. సీజర్ షటానిని పట్టించడంతో పీఎం అవ్వాలని తన ప్లాన్ అంతా పాడైపోతుంది. సీఎం కారు మంచిని ఈ విషయం ఎక్కడైనా చెప్పావో, నీ ఫ్యామిలీలో ఎవరిని వదలనని చెప్తుంది. సీఎం షటానిని తెల్లవారేలోపు ఏ ఒక్క ఏనుగు కూడా మిగలకూడదని చెప్తుంది. అలానే డిఎస్పీతో షటానిని చంపేయమని చెప్తుంది. ఐ మీన్ సీజర్ని చంపి వాడే అసలు షటాని అని అందరినీ నమ్మించమని చెప్తుంది. షటానిని పట్టుకున్నప్పుడు ప్రెస్ వాళ్ళు తీసిన ఫుటేజ్ని తీసుకుని సీజర్నే దాంట్లో ఇరిగించమని చెప్తుంది. డిఎస్పీ పోలీసులందరితో అసలు షటాని ఆ సీజరే అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, వెళ్ళి వాడిని ప్రాణాలతో కానీ శవంగా కానీ పట్టుకుందాం, వాడికి ఆశ్రయించిన ఆ గూడెం ప్రజలందరినీ చంపైనా వాడిని పట్టుకోవాలని అంటాడు. అసలు రాక్షసులు రాబోతున్నారు, వెళ్ళి నీ ప్రజల్ని కాపాడుకోమని షటాని సీజర్తో అంటాడు. షటాని ద్వారా ఇదంతా తెలుసుకున్న సీజర్ అండ్ కృప వెళ్ళి గూడెంలోని అందరినీ ఒక చోట చేరుస్తారు. డిఎస్పీ తన బెటాలియన్తో ఆ గూడెం మీదకి బయలుదేరతాడు. పోలీసులు వస్తే అందరినీ చంపేస్తారనే బాధతో కృప వాళ్ళందరితోటి కనీసం పారిపోతే 4 బతుకుతారని అంటాడు. కానీ వాళ్ళు ఇది మా అడవి, మేము పారిపోం, పోరాడతామని అంటారు. దానికి కృప మీరు ఎంతమందిని అని కత్తులతో చంపుతారు, వాళ్ళు మీ దగ్గరికి కూడా రాకుండా గన్తోనే షూట్ చేస్తారని అంటాడు. అయినా వచ్చేది పోలీసులు, వాళ్ళకేం తెలుసు, ఇచ్చిన ఆర్డర్స్ని ఫాలో అవడం తప్ప అని అంటాడు. అసలు ప్లాన్ వేసి వాళ్ళని ఇక్కడికి పంపిస్తున్నారే, వాళ్ళు అసలైన రాక్షసులు, వాళ్ళని ఆపాలి అని అంటాడు. కృప మాటల్లో కూడా నిజం ఉండడంతో అందరూ సరే అని, కానీ అడవిని మాత్రం వదలం, మా పిల్లలకి అయినా ఈ అడవి దక్కాలి అని, వేరే దారి ఏదైనా ఉంటే చెప్పమంటారు. అందరూ మాట్లాడుతున్న సీజర్ సైలెంట్గా ఉంటాడు. ఆ సిచ్యువేషన్ ఏంటో చూసిన సీజర్ తనేంటో తనకి అర్థమై తన జీవితాన్ని ఎలా గడిపాడో ఆలోచిస్తూ బాధపడతాడు. సీజర్ కృపతో సినిమాలో ముఖ్యమైన ఘట్టం షూట్ చేయాలి, కెమెరాని రెడీ చేయమని చెప్తాడు. సీజర్ తన జనాలందరితోటి మనం వాళ్ళతో పోరాడి గెలవలేకపోవచ్చు, కానీ వెనక్కి తగ్గొద్దు, పోరాడదాం,
మనకి మనలాంటి ఆదివాసీలకి ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు న్యాయం జరుగుతుంది. దానికి ఆయుధమే మనం తీసే ఈ సినిమా. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే న్యాయం అదే దక్కుతుంది. ఈ సినిమా మీద నమ్మకంతోనే ఈ రోజు మన మీదికి వస్తున్న ఆ పోలీసులతో మనం పోరాడకుండా అలానే పారిపోకుండా మనం అందరం కలిసి ఆడిపాడుతూ చావునే ఆనందంగా పిలుద్దామా అని అంటాడు. దానికి అందరూ మేమందరం సిద్ధంగా ఉన్నామని అంటారు. డిఎస్పీ పోలీసులతో ఆ గూడెంలోనికి ఎంటర్ అవుతాడు. గూడెం ప్రజలు పోలీసులు ఎదురెదురుగా నిలబడతారు. కానీ గూడెం ప్రజలు ఎవరు కూడా ఎదురుదాడి చేయకుండా డప్పులు కొడుతూ డ్యాన్స్ వేస్తూ వాళ్ళ చావునే సెలబ్రేషన్లా చేస్తూ ఉంటారు. ఇద్దరు పోలీసులు డిఎస్పీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎదురుదాడి చేయకుండా ఎలా సార్ మనం దాడి చేయడమని అనడంతో డిఎస్పీ వాళ్ళలో ఒక పోలీస్ ఆఫీసర్ని షూట్ చేసి ఇప్పుడు ఎదురుదాడి చేశారుగా వెళ్ళి గాల్చండి అని అంటాడు. కానీ సీజర్ని మాత్రం నాకు వదిలేయమని చెప్తాడు. పోలీసుల్లో కొంతమందికి వాళ్ళని చంపడం ఇష్టముండదు. అందరూ డప్పులు కొడుతూ డ్యాన్స్ వేస్తుండగా పోలీసుల్ని ఫైర్ చేయమని డిఎస్పీ ఆర్డర్ ఇవ్వడంతో అందరూ ఫైర్ చేస్తారు. గూడెం ప్రజలందరూ ఒక్కొక్కరుగా బుల్లెట్లు తగిలి కింద పడి చనిపోతూ ఉంటారు. చివరికి సీజర్ వైఫ్ కూడా సీజర్ చేతుల్లోనే చనిపోతుంది. గూడెం ప్రజల్ని షూట్ చేస్తున్న పోలీసులు, చనిపోతున్న ప్రజల్ని కెమెరాతో షూట్ చేస్తున్న కృప, తన కళ్ళ ముందే తన వాళ్ళందరూ చనిపోతున్న సినిమా తనకి న్యాయం చేస్తుందని నమ్మి డప్పు వాయిస్తున్న సీజర్ ఎంతో వేదనలోనికి వెళ్తారు. కానీ తిరిగి ఎదురుదాడి మాత్రం చేయకుండా అలానే డప్పు కొడుతూ నిలబడతాడు. సీజర్ కృపను చూసి వెళ్ళిపో అని అరుస్తాడు. కానీ కృప వెళ్లకుండా అక్కడే ఉండి కెమెరాతో అదంతా షూట్ చేస్తుంటాడు. డిఎస్పీ తన గన్ తీసుకుని చివరిగా మిగిలి ఉన్న సీజర్ని కూడా చంపేస్తాడు. సీజర్ చనిపోయే ముందు ఆ చివరి క్షణాల్లో కృపకళ్ళల్లో కన్నీళ్ళు అయితే ఆగవసలు. ఎవరినైతే చంపాలని సీక్రెట్ మిషన్ మీద కృప వస్తాడో వాడే తన కళ్ళ ముందు చనిపోతుంటే కృపకళ్ళల్లో కన్నీళ్ళు అసలే ఆగవు. కృప సీజర్ చనిపోయాక తన కెమెరా తీసుకుని తన వైఫ్ అండ్ సీజర్కు పుట్టిన కొడుకుతోటి అక్కడి నుండి పారిపోతుంటాడు. కానీ డిఎస్పీ కృపని అతని వైఫ్ని కాల్చి చంపేస్తాడు. సీజరే నిజమైన షట్టాని అని పేపర్లో న్యూస్ సర్క్యులేషన్ చేస్తారు. అతన్ని చంపినందుకు గవర్నమెంట్ డిఎస్పీకి మెడల్ ఇచ్చి సత్కరిస్తుంది. చనిపోయిన తన గూడెం ప్రజలను చూస్తూ మిగిలి ఉన్న ఒకే ఒక ముసలమ్మ రోదనతోటి ఏడుస్తూ ఉంటుంది. చింతామణి జయకృష్ణని సీఎంగా ప్రకటిస్తుంది. జయకృష్ణ అభిమానులందరూ ఆయన కొత్త సినిమా రిలీజ్ని పండగలా చేసుకుంటుంటారు. జయకృష్ణ ఉన్న థియేటర్లో ఆయన నటించిన సినిమా వేసి రాష్ట్రంలో మిగిలి ఉన్న థియేటర్లన్నింటిలో కూడా కృప సీజర్తో తీసిన సినిమాని వేస్తారు. నిజానికి సీజర్ కృప చనిపోయిన తర్వాత కారు మంచి తగలబడుతున్న ఆ గూడెం దగ్గరికి వస్తాడు. అక్కడే కారు మంచికి ఆ కెమెరా దొరుకుతుంది. జరిగిన విషయమంతా ప్రజలందరూ తెలుసుకోవాలని కారు మంచి ఇదంతా ప్లాన్ చేస్తాడు. కృప తీసిన సీజర్ స్టోరీని పోలీసులు సీఎంలు ప్లాన్ చేసి గూడెం ప్రజలందరినీ ఎలా కాల్చి చంపారని రాష్ట్రమంతా థియేటర్లో చూస్తారు. సినిమా లాస్ట్ సీన్లో సీజర్, ఈ సినిమా చూస్తున్న మీరందరూ మాలాంటి వాళ్ళని ప్రభుత్వం సమాధి చేసి అడవుల్ని అమ్మేస్తున్నారు. ఒక్కసారి ప్రభుత్వాన్ని అడగండి, ప్రభుత్వమ్మా ఎందుకెలా అని అంటాడు. గూడెం వాళ్ళని చంపడం చూసిన ప్రజలందరి మనసు చెలించి ప్రభుత్వం మీద తిరగబడతారు. నల్లగా ఉండడం వల్ల హీరో కాలేవు అన్న చిన్న కూడా సీజర్ చేసిన త్యాగాన్ని చూసి ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంటాడు. కారు మంచి ఇదంతా చేశాడని తెలిసి డిఎస్పీ గన్ తీసుకుని సీఎం గారు నిన్ను ప్రాణాలతో తీసుకురమ్మన్నాడని కారు మంచి ఉన్న థియేటర్కు వచ్చి కారు మంచిని పిలుస్తాడు. ఇక్కడ కారు మంచి డిఎస్పీతో సీజర్ తీసిన సినిమాలో ఒకే ఒక చివరి ఘట్టం మిగిలి ఉందని అంటాడు. డిఎస్పీకి అదేంటో అర్థం కాదు. దొరబాబు అక్కడ జరిగేదంతా షూట్ చేస్తుండగా గాయాలతో బయటపడిన కృప థియేటర్లోనికి ఎంట్రీ ఇస్తాడు. తన ఫ్రెండ్ సీజర్ని చంపినందుకు డిఎస్పీని చంపి రివెంజ్ తీర్చుకుంటాడు. ఇక్కడతో మూవీ ఎండ్ అయిపోతుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ ఆ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ వచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.